ఈరోజు ఏపీలో ఉన్న బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి తెలుసుకుందాము. ఏపీలో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ యూనివర్సిటీ, దాన్ని కేఎల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని కూడా అంటారు. ఇది వడ్డేశ్వరంలో లొకేట్ అయ్యి ఉంది. ఇది ఇండియా లెవెల్లో వచ్చేసి 44th ప్లేస్లో ఉంది. వేరేజ్ ఏపీ లెవెల్లో మాత్రం ఇది 1st ప్లేస్లో ఉంది. సెకండ్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి. ఇది రీసెంట్గా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఏర్పేడు వద్ద ఉంది. ఏపీలో ఇది సెకండ్ బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజు. ఇండియా లెవెల్లో వచ్చేసి 56th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నమాట. నెక్స్ట్ కాలేజ్ వచ్చేసి ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఇది విశాఖపట్నంలో లొకేట్ అయ్యింది. ఇది ఏపీలో 3rd బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజు. తర్వాత ఇండియా లెవెల్లో వచ్చేసి 77th ప్లేస్లో ఉంది. ఆ తర్వాత కాలేజ్ వచ్చేసి విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్. ఇది గుంటూరులో లొకేట్ అయ్యింది. ఇది ఆంధ్రప్రదేశ్లో 4th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజు. వేరేజ్ ఇండియా లెవెల్లో 99th ప్లేస్లో ఉందన్నమాట. ఆ తర్వాత బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, దీన్ని గీతమ్స్ అని కూడా అంటారు. ఇది విశాఖపట్నంలో లొకేట్ అయ్యింది. ఏపీ లెవెల్లో ఇది 5th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజు. వేరేజ్ ఇండియా లెవెల్లో ఇది 102nd ప్లేస్లో ఉంది. ఆ తర్వాత బెస్ట్ కాలేజ్ వచ్చేసి జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ. ఇది కాకినాడలో లొకేట్ అయ్యింది. ఇది ఇండియా లెవెల్లో 129th ప్లేస్లో ఉంది. ఇది 6th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజు, దీన్ని సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ అని కూడా అంటారు. ఇది విజయవాడలో లొకేట్ అయ్యింది. ఇది వచ్చేసి 7th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఏపీ. వేరేజ్ ఇండియా లెవెల్లో ఇది 141 ప్లేస్లో ఉందన్నమాట. ఓకే. ఆ తర్వాత శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజు, ఇది వచ్చేసి తిరుపతిలో ఉంది. రీసెంట్గా దీన్ని మోహన్ బాబు యూనివర్సిటీగా మార్చడం జరిగింది. ఇది ఏపీ లెవెల్లో వచ్చేసి 8th బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజు. వేరేజ్ ఇండియా లెవెల్లో ఇది 165th ప్లేస్లో ఉంది. ఆ తర్వాత బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇది 9th ఏపీ లెవెల్లో 9th ప్లేస్లో ఉంది. వేరేజ్ ఇండియా లెవెల్లో 188th ప్లేస్లో ఉందన్నమాట. ఆ తర్వాత ఫైనల్గా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇది వచ్చేసి ఏపీలో 10th ప్లేస్లో ఉంది. ఇండియా లెవెల్లో వచ్చేసి 198th ప్లేస్లో ఉంది. ఓకే, దీస్ ఆర్ ఇవి మన ఏపీ లెవెల్లో 10 బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్. యాక్చువల్గా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి సెకండ్ ప్లేస్లో ఎందుకుందంటే ఇంకా రీసెంట్గా స్టార్ట్ అయింది, సో పేటెంట్స్ అవి ఫైల్ చేయడంలో కొంచెము వెనకబడిందన్నమాట. కానీ నా దీని ప్రకారము 2-3-4 ఇయర్స్లోనే ఇట్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ. సో నాగిన కేఎల్ కాలేజ్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెండిట్లో అవకాశం వస్తే మాత్రం నేను మాత్రం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతిలోనే ప్రిఫరెన్స్ ఇస్తాను. సో మీరు దేంట్లో జాయిన్ అవుతారో కామెంట్ సెక్షన్లో తెలియ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.